సో ఈ చాప్టర్ వచ్చి రీప్రొడక్టివ్ హెల్త్ అన్నమాట. ఈ రీప్రొడక్టివ్ హెల్త్ లో మనం చూడబోయే టాపిక్స్ ఏంటంటే, సో అసలు రీప్రొడక్టివ్ హెల్త్ అంటే ఏంటి, రీప్రొడక్షన్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, సో ఇట్లాంటివన్నీ ఎయిడ్స్, ఇట్లాంటివన్నీ ప్రివెంట్ చేయడానికి ఈ చాప్టర్ అన్నమాట. ఇంకా రీప్రొడక్షన్ గురించి, సెక్షువల్ ఎడ్యుకేషన్ గురించి కొంచెం ఐడియా తీసుకురావడం కోసం, ప్లస్ పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అండ్ బర్త్ కంట్రోల్. సో మన కంట్రీ వరల్డ్ వైడ్ మన పాపులేషన్ ఎక్కువ కాబట్టి, వన్ ఆఫ్ ద పాపులేటెడ్ కంట్రీ కాబట్టి, మనకు పాపులేషన్ కంట్రోల్ అనేది, బర్త్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, అంటే ప్రెగ్నెన్సీని ఎప్పుడు పడితే అప్పుడు టర్మినేట్ చేయకూడదు. ప్రెగ్నెన్సీ టర్మినేషన్ చేయడానికి కూడా ఒక సెట్ ఆఫ్ క్రైటీరియా ఉంటుంది, ఆ క్రైటీరియా ఏంటి అని. అయితే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే మనకి ఇంటర్ కోర్స్ ద్వారా, సెక్స్ ద్వారా కొన్ని డిసీజెస్ వస్తాయి. అసలు ఆ డిసీజెస్ ఏంటి, వాటిని ఎలా ప్రివెంట్ చేయొచ్చు. ఇంకా ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టకపోవడం, అసలు దానికి రీజన్స్ ఏంటి, వాటన్నిటి గురించి ఒక ఓవర్ వ్యూ ఇస్తుంది చాప్టర్. ఫస్ట్ వచ్చి, సో యూ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్. మనం ప్రీవియస్ గా మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఏంటి, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఏంటి, మెన్స్ట్రల్ సైకిల్ అంటే ఏంటి, ఫర్టిలైజేషన్, తర్వాత ఇంప్లాంటేషన్, ఎంబ్రియో ఫార్మేషన్, అంటే మనం ప్రెగ్నెన్సీ వరకు, ప్రెగ్నెన్సీ అంటే ఒక పుట్టి మనం డెవలప్ అయ్యి మనకు ఒక రీప్రొడక్టివ్ ఏజ్ అటైన్ అయ్యి తర్వాత ఒక బేబీని క్యారీ చేసేంత వరకు తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే అసలు రీప్రొడక్టివ్ హెల్త్ అంటే ఏంటో చూస్తాం. సో లెట్ అస్ డిస్కస్ క్లోజ్లీ రిలేటెడ్ టాపిక్, దట్ ఈస్ రీప్రొడక్టివ్ హెల్త్. వాట్ డు వీ అండర్స్టాండ్ బై దిస్ టర్మ్, రీప్రొడక్టివ్ హెల్త్ అంటే ఏంటి? సో ద టర్మ్ సింప్లీ రెఫర్స్ టు హెల్తీ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ విత్ నార్మల్ ఫంక్షన్. మన రీప్రొడక్టివ్ ఆర్గాన్స్, ఇప్పుడు మనకి ఎక్స్టర్నల్ జెనిటాలియా ఉంది, ఇంటర్నల్ జెనిటాలియా ఉంది, ఇవి యాక్చువల్లీ చాలా బాగా ఫంక్షన్ చేయాలి. అప్పుడు నార్మల్ ఫంక్షన్ చేస్తే ఇట్ కుడ్ బి బెటర్ అన్నమాట. హవెవర్ ఇట్ హ్యాస్ ఎ బ్రాడర్ పర్స్పెక్టివ్ అండ్ ఇంక్లూడ్స్ ద ఎమోషనల్ అండ్ సోషల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రీప్రొడక్షన్ ఆల్సో. సో రీప్రొడక్షన్ గురించి మనకున్న ఎమోషనల్ ఇంకా సోషల్ ఆస్పెక్ట్స్ గురించి అంటే ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మామూలుగా రీప్రొడక్షన్ గురించి బయట మాట్లాడుకోం, అంత ఓపెన్ గా మాట్లాడుకోం, ఎందుకంటే అది అంత పెద్ద సోషల్ ఇది కాదు కాబట్టి. వాటి గురించి మనం ఎలా డీల్ చేస్తాము ఎమోషనల్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు పుట్టలేదు, పిల్లలు పుట్టలేదంటే వాళ్ళు త్రూఅవుట్ ద లైఫ్ వాళ్ళంతా ఎమోషనల్ గా వీక్ అయిపోతారు, వాటన్నిటి గురించి వస్తుంది ఇది. అకార్డింగ్ టు ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి సంబంధించి రీప్రొడక్టివ్ హెల్త్ అంటే టోటల్ వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రీప్రొడక్షన్. అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ రీప్రొడక్షన్ లో వాళ్ళు హెల్తీగా ఉండాలి. ఇప్పుడు ఉమెనే తీసుకుంటే, ఉమెన్ కి మనకి రెగ్యులర్ పీరియడ్స్ ఉండాలి, రెగ్యులర్ పీరియడ్స్ తర్వాత మెన్స్ట్రల్ ఫ్లో అనేది కూడా కరెక్ట్ గా ఉండాలి. తర్వాత ఎవ్రీ పీరియడ్ కి పీరియడ్ కి మధ్య గ్యాప్ కరెక్ట్ గా ఉందా లేదా, సైకిల్స్ రెగ్యులర్ గా ఉన్నాయా లేదా, ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళు మ్యారేజ్ తర్వాత ప్రెగ్నెన్సీ అటైన్ అవుతున్నారా లేదా. సో అవన్నీ కూడా రీప్రొడక్టివ్ హెల్త్ కిందకే వస్తాయి. దట్ ఈస్ ఫిజికల్ గా, ఎమోషనల్ గా, బిహేవియరల్ గా, ఇంకా సోషల్ గా. సో దేర్ఫోర్ ఏ సొసైటీ విత్ పీపుల్ హ్యావింగ్ ఫిజికల్లీ అండ్ ఫంక్షనల్లీ నార్మల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటే ఇంకా వాళ్ళ ఎమోషనల్ బిహేవియర్ ఇంటరాక్షన్ కూడా అమోంగ్ ద సెక్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ లో కూడా నార్మల్ గానే ఉంటుంది. సో దాన్నే మనం రీప్రొడక్టివ్లీ హెల్త్ అంటాం, అంటే రీప్రొడక్షన్ బేసిక్స్ లో హెల్తీ అంటాం. సో విచ్ వై ఈజ్ ఇట్ సిగ్నిఫికెంట్ టు మెయింటైన్ ద రీప్రొడక్టివ్ హెల్త్? అసలు ఎందుకు రీప్రొడక్టివ్ హెల్త్ మెయింటైన్ చేయాలి అంటే, మన నెక్స్ట్ జనరేషన్ కదా, రీప్రొడక్షన్ ద్వారా మన నెక్స్ట్ జనరేషన్ ఇస్తాం. సో చాలా చాలా ఇంపార్టెంట్, అంటే మనం అంటే ఏంటి అని చెప్పాలంటే మన జీన్స్ నెక్స్ట్ జనరేషన్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో వాట్ ఆర్ ద మెథడ్స్ టేకెన్ అప్ టు అచీవ్ ఇట్? అసలు ఏమేమి మెథడ్స్ దానికి తీసుకోవాలి, లెట్ అస్ ఎగ్జామిన్ దెమ్. సో వాట్ ఈస్ రీప్రొడక్టివ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ స్ట్రాటజీస్? రీప్రొడక్షన్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకా వాటి స్ట్రాటజీస్. ఇండియా ఈజ్ అమాంగ్ ద ఫస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ టు ఇనిషియేట్ ద యాక్షన్ ప్లాన్స్. సో ఇండియా అనే ఫస్ట్ కంట్రీ అనమాట, చాలా కంట్రీస్ లో ఇండియా కూడా వన్ ఆఫ్ ద కంట్రీ ఈ రీప్రొడక్టివ్ హెల్త్ ప్రోగ్రామ్ ని, ప్లాన్స్ ని ఇనిషియేట్ చేసింది, అట్ నేషనల్ లెవెల్లో ఇనిషియేట్ చేసింది అనమాట. టు అటైన్ టోటల్ రీప్రొడక్టివ్ హెల్త్ యాజ్ అ సోషల్ గోల్, అంటే అదొక సోషల్ గోల్ లాగా, దీస్ ప్రోగ్రామ్స్ కాల్డ్ ఫ్యామిలీ ప్లానింగ్, ఫ్యామిలీ ప్లానింగ్ అనే దాన్ని ఇనిషియేట్ చేసింది, వర్ ఇనిషియేటెడ్ ఇన్ 1951 అండ్ వర్ పీరియాడికల్లీ అసెస్డ్ ఓవర్ ద పాస్ట్ డికేడ్స్. పాస్ట్ డికేడ్స్ నుంచి అది పీరియాడికల్ గా అసెస్ చేసి ఇంప్రూవ్డ్ ప్రోగ్రామ్
covering the wild reproduction related areas are currently in operation under the popular name called ippudu kuda still operation lo undi a reproductive program reproduction related program adu entante manaki reproductive and child health care programs vaatni combined ga ila antam anamata reproductive and child health care program rch programs antaru vaatni so even recent ga kuda ante mother pregnancy ga unnappudu valiki nutrition ni provide cheyadam valiki proper iron supplementation inga protein food గుడ్డు పాలు ఇట్లాంటివి సప్లై చేయడం తర్వాత బేబీ డెలివరీ అప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడం దాని తర్వాత డెలివరీ అయ్యాక బేబీకి వ్యాక్సినేషన్ చేయడం బేబీకి కూడా ప్రాపర్ న్యూట్రిషన్ అందేలా చూడడం ఇవన్నీ కూడా చూస్తుంది అనమాట రీప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్ కి సో క్రియేటింగ్ ద అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్ అబౌట్ వేరియస్ రీప్రొడక్షన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అంటే అసలు రీప్రొడక్షన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి ఎడ్యుకేట్ చేయడం అండ్ ప్రొవైడింగ్ ఫెసిలిటీస్ అండ్ సపోర్ట్ for building up a reproductively healthy society so man government manaki so okay man government manaki proper ga provide chestunda leda facilities and support are the major task under these programs ee programs lo adhe anamata major task so with the help of the audio visual konni sal manaki konni degara hospitals lo posters inka dan tarvata konni videos avanni chupistu untaru so audio visual ga print media ante newspapers lonu articles lonu dan dwara print media governmental and non governmental so governmental inga ngo non governmental agencies so ee rendu kuda participation chala important I've taken the various steps to create awareness among the people of reproduction related aspects vaati gurinchi vallaki help chestundi population so parents other close relatives teachers and friends or also have the major role in dissemination of the above information vallaki information proper ga ande laaga chudali ante gaani wrong way laaga teeskellagoddu reproduction ante so adi chaala important introduction of sex education in schools should also be encouraged to provide right information to the young sex education ivadam tappu kaadu kaani right way lo istunnama ledha ani so as to discourage the children from believing in myths and having misconceptions about sex related aspects vaati gurinchi vaatiki vallaki unde chedu nammakalu ivanni pogattela cheyali vallaki right way lo education undali so proper information about reproductive organs gurinchi gaani adolescence ante teen age gurinchi gaani and related changes safe and hygienic sexual practices sexual transmitted diseases gurinchi aids gurinchi etc వీటన్నిటి గురించి కూడా చాలా ప్రాపర్ వేలో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి వుడ్ హెల్ప్ పీపుల్ ఎస్పెషల్లీ దోస్ ఇన్ ద అడలోసెన్స్ గ్రూప్ సో వాళ్ళే ఎక్కువగా అడలోసెన్స్ గ్రూప్ వాళ్ళకే ఎక్కువ ఎడ్యుకేట్ చేయాలి టు లీడ్ టు రీప్రొడక్టివ్లీ హెల్తీ లైఫ్ సో రీప్రొడక్టివ్ గా వాళ్ళు చాలా ప్రాపర్ గా లీడ్ చేయడానికి ఎడ్యుకేటింగ్ పీపుల్ ఎస్పెషల్లీ ఫర్టైల్ కపుల్స్ అండ్ దోస్ ఇన్ మ్యారేజబుల్ ఏజ్ వీళ్ళందరినీ ఇంకా ఎక్కువ ఎడ్యుకేట్ చేయాలి అబౌట్ అవైలబుల్ బర్త్ కంట్రోల్ ఆప్షన్స్ ఇప్పుడు వాళ్ళు ముగ్గురు నలుగురు పిల్లలు కాకుండా ఒక స్మాల్ ఫ్యామిలీని అరేంజ్ చేసుకొని దాని తర్వాత వాళ్ళు ఎలాగా ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయొచ్చు వీటన్నిటిని కూడా ఎడ్యుకేట్ చేయొచ్చు అండ్ కేర్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఒక ఉమెన్కి ప్రెగ్నెన్సీ వస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలాంటి కేర్ తీసుకోవాలి వాళ్ళు సో ఈవెన్ హస్బెండ్స్కి కూడా ఎడ్యుకేట్ చేస్తారు పోస్ట్ నాటల్ కేర్ డెలివరీ తర్వాత నాటల్ అంటే బర్త్ పోస్ట్ నాటల్ అంటే ఆఫ్టర్ డెలివరీ పోస్ట్ నాటల్ డెలివరీ తర్వాత కూడా మదర్ కి చైల్డ్ కి ఎటువంటి కేర్ ఇవ్వాలి ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ తల్లి పాలు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా చెప్పాలి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ద మేల్ అండ్ ఫీమేల్ చైల్డ్ అంటే మనకి లింగ వివక్ష ఉండకూడదు అని చెప్తారు కదా అంటే మేల్ బాయ్ బేబీ అయితే గొప్ప ఫీమేల్ చైల్డ్ అయితే తక్కువ అని మన కంట్రీలో ఒక చిన్న ఇది ఉంది కాబట్టి వాటన్నిటిని పోగొడుతుంది ఇప్పుడు ఇప్పుడు మన కంట్రీలో ఏంటంటే ఎవరైనా ఒకటే అని యాక్సెప్ట్ చేస్తున్నారు సో అవన్నీ పోగొట్టగలగాలి సో ఇప్పుడు అడ్రస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రింగింగ్ అప్ సోషల్లీ కాన్షియస్ హెల్తీ ఫ్యామిలీస్ సో అంటే ఫిజికల్ గానే కాదు ఎమోషనల్ గా మెంటల్ గా ఇంకా సోషల్ గా కూడా హెల్తీ ఫ్యామిలీస్ ని తీసుకురావాలి ఒక డిజైర్డ్ సైజ్ లో అవేర్నెస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డ్యూ టు అన్కంట్రోల్డ్ పాపులేషన్ గ్రోత్ సో ప్రాబ్లమ్స్ కి ఇంకా అంటే మనకి రిపీటెడ్ గా ఒకరు
పది మందిని లేకపోతే ఇంకా అలా పుట్టించే దీన్ని తగ్గించాలన్నమాట. ఎందుకంటే మన పాపులేషన్ పెరుగుతూ ఉంటే మన రిసోర్సెస్ సరిపోవు వాళ్ళకి. కాబట్టి మనకు ఒక ఫ్యామిలీ అంటే ఎంతమంది కావాలి, ఇది మనం డిసైడ్ చేసుకోవాలి. సో సోషల్ ఈవెల్స్ లైక్ సెక్స్ అబ్యూస్, ఇంకా సెక్స్ అబ్యూస్, సెక్షువల్ రిలేటెడ్ క్రైమ్స్ని కూడా కంట్రోల్ చేయాలి. సో వీటన్నిటికి కూడా ఏంటంటే ప్రాపర్ సెక్స్ ఎడ్యుకేషన్ ఉంటే ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు అని బిలీవ్ చేస్తాం మనం. నీడ్ టు బి క్రియేటెడ్ టు ఎనేబుల్ ద పీపుల్ థింక్ టు టేక్ అప్ నెసెసరీ స్టెప్స్ టు ప్రివెంట్ దమ్. సో మనం పోలీస్ వైస్ ప్రొటెక్షన్, సేఫ్టీ సీసీటీవీ అరేంజ్ చేయడము, ఉమెన్ కి ఒక ప్రొటెక్షన్ ఇవ్వడము, ఇవన్నీ చేసినప్పుడు ఇవన్నీ ప్రివెంట్ చేయొచ్చు. అండ్ బిల్డప్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ హెల్తీ సొసైటీ, అంటే ప్రతి ఒక్కరికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, అంటే ఇది మనది అని చేయాలన్నమాట ఏ పనైనా. సో సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వేరియస్ యాక్షన్ ప్లాన్స్ టు అటైన్ రీప్రొడక్టివ్ హెల్త్ రిక్వైర్స్ స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. మనకి దీనికి ప్రాపర్ గా ఫెసిలిటీస్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజెస్ ఉండాలి, చాలా మంది బాగా ప్రొఫెషనల్స్ ఉండాలి వీటిని మెయింటైన్ చేయడానికి. ఇంకా మెటీరియల్ సపోర్ట్ కూడా కావాలి మనకి. సో దీస్ ఆర్ ఎసెన్షియల్ టు ప్రొవైడ్ ద మెడికల్ అసిస్టెన్స్ అండ్ కేర్ టు ద పీపుల్ ఇన్ రీప్రొడక్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ ప్రెగ్నెన్సీ, డెలివరీ, ఎస్టీడీస్. ఎస్టీడీ అంటే సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, అబార్షన్స్, కాంట్రాసెప్షన్. కాంట్రాసెప్షన్ అంటే ప్రివెంటింగ్ ప్రెగ్నెన్సీ అండ్ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ అండ్ ఇన్ఫర్టిలిటీ. వీటన్నిటి గురించి కూడా ప్రాపర్ కేర్ ఉండాలన్నమాట. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బెటర్ టెక్నిక్స్ అండ్ న్యూ స్ట్రాటజీస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, అంటే మన జనరేషన్ని బట్టి ఈ ఇంప్లిమెంటేషన్ చేసే టెక్నిక్స్ మారుతూ ఉంటాయి. ఒకప్పుడు వ్యాక్సినేషన్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఇప్పుడు అట్లా కాదు. ప్రతి ఒక్క పిల్లలకి వ్యాక్సినేషన్ వేస్తున్నారు, సో పోలియో ప్రోగ్రామ్ పెడుతున్నారు. ఇవన్నీ టైం టు టైమ్ గా స్ట్రాటజీస్ మారుతూ వస్తాయి ఎలా ఇంప్లిమెంటేషన్ అనేది. అండ్ ఆల్సో రిక్వైర్డ్ టు ప్రొవైడ్ మోర్ ఎఫిషియంట్ కేర్ అండ్ అసిస్టెన్స్ టు పీపుల్. సో స్టాటరీ బ్యాన్ ఆఫ్ అమ్నియోసెంటసిస్, అమ్నియోసెంటసిస్ ని టోటల్ గా బ్యాన్ చేసేసాం ఇండియాలో. అమ్నియోసెంటసిస్ వల్ల ఏంటంటే ఫీటల్ సెక్స్ ఏంటో తెలుస్తుంది. సో అమ్నియోసెంటసిస్ చేసినప్పుడు క్రోమోజోమల్ ప్యాటర్న్ క్లియర్ గా తెలిసిపోతుంది ఆ టెస్ట్ ద్వారా. అప్పుడు తెలిసిపోయినప్పుడు ఆబ్వియస్లీ బేబీ సెక్స్ ఏంటో కూడా తెలిసిపోతుంది, బేబీ ఊమ్ లో ఉన్నప్పుడే. సో బేస్డ్ ఆన్ ద క్రోమోజోమల్ ప్యాటర్న్ ఇన్ ద అమ్నియోటిక్ ఫ్లూయిడ్ సరౌండింగ్ ద డెవలపింగ్ ఎంబ్రియో. సో అమ్నియోసెంటసిస్ ఇండియాలో లీగల్ కాదు. ఫర్ సెక్స్ డిటర్మినేషన్ టు లీగల్లీ చెక్ ద ఇంక్రీజింగ్ ఫీమేల్ ఫీటిసైడ్స్, అంటే కడుపులో ఉండేటప్పుడే పిండాన్ని చంపేయడం సెక్స్ డిటర్మినేషన్ చేస్తున్నందువల్ల. కాబట్టి మన ఇండియాలో సెక్స్ డిటర్మినేషన్ ఇస్ బ్యాన్డ్. సో మాసివ్ చైల్డ్ ఇమ్యూనైజేషన్, సో అంటే ఇప్పుడు మనకి పోలియో ప్రోగ్రాము, తర్వాత బీసీజీ వ్యాక్సినేషన్, డిపిటీ డిప్తీరియా పెట్రోసిస్ టెటనస్, ఈ వ్యాక్సినేషన్స్ కూడా ఏంటంటే ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్స్. ఇవన్నీ చైల్డ్ ని అన్ని రకాల వ్యాధుల నుంచి వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ ఇచ్చే ప్రోగ్రామ్. ఆర్ సమ్ ప్రోగ్రామ్స్ దట్ మెరిట్ మెన్షన్ ఇన్ దిస్ కనెక్షన్. సో రీసెర్చ్ ఆన్ వేరియస్ రీప్రొడక్షన్ రిలేటెడ్ ఏరియాస్, సో ఇంకా చాలా వాటిల్లో ఎంకరేజ్ చేయడం, సపోర్ట్ బై గవర్నమెంటల్ అండ్ ఎన్జిఓస్ టు ఫైండ్ అవుట్ ద న్యూ మెథడ్స్ ఆర్ టు ఇంప్రూవ్ అపాన్ ద ఎగ్జిస్టింగ్ వన్స్. కొత్త వాటిని క్రియేట్ చేయడమా లేకపోతే ఇంప్రూవ్ చేయడం. యు నో దట్ సహేలి అనేది ఒక కొత్త ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అనమాట, ఫీమేల్స్ వాడే పిల్స్ అవి. అవి డెవలప్ చేసింది వచ్చి సైంటిస్ట్ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు లక్నోలో తయారు చేశారు అది. సో అది ఎందుకు అంటే ఫీమేల్ కాంట్రాసెప్షన్ ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేసేది. ఇప్పుడు ఒకరికి ఒక ముగ్గురు పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళు ఇంక తర్వాత ప్రెగ్నెన్సీ రాకుండా అవాయిడ్ చేయడానికి ఈ పిల్స్ ఇస్తారు సహేలి అని. సో ఈ గవర్నమెంట్ ఇప్పటికీ సప్లై చేస్తున్నారు. బెటర్ అవేర్నెస్ అబౌట్ సెక్షువల్ రిలేటెడ్ మ్యాటర్స్, వాళ్ళకి ఒక అవేర్నెస్ ఇవ్వడం, అంటే వాళ్ళు ఏ టైంలో సెక్స్ లో పార్టిసిపేట్ చేస్తే ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది, ఇలాంటి అవేర్నెస్ కూడా ఇస్తారు. ఇంక్రీజ్డ్ నెంబర్ ఆఫ్ మెడికల్లీ అసిస్టెడ్ డెలివరీస్, ఎప్పుడు కూడా డెలివరీస్ మెడికల్లీ అసిస్టెడ్ అయి ఉండాలి. అప్పుడే కొన్నిసార్లు బేబీ అడ్డం తిరిగిపోతుంది, అలాంటప్పుడు లోకల్ దయస్ వల్ల కూడా ఏం చేయలేరు, మంత్రసానులు కూడా ఏం చేయలేరు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతారు, మదర్ చనిపోద్ది, బేబీ చనిపోద్ది. ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి మెటర్నల్ అసిస్టెడ్ డెలివరీస్ ఉండాలి. ఇంకా పోస్ట్ నాటల్ కేర్, బేబీ పుట్టాక వాళ్ళకి ప్రాపర్ కేర్ ఉండాలి. సో లీడింగ్ టు డిక్రీస్డ్ మెటర్నల్ అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్, అంటే వాటిని మనం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. యూజువల్గా చాలా పల్లెటూర్లలో ఇంకా కూడా సరిగ్గా వైద్యం అందక మదర్ చనిపోయే కేసెస్ ఎక్కువ ఉన్నాయి.
బేబీ స్టంట్ వేర్ కేసెస్ ప్రీమెచ్యూర్ డెలివరీస్ జరుగుతాయి. నొప్పులు స్టార్ట్ అవ్వగానే వాళ్ళు ఏం చేస్తారంటే డెలివరీకి ఇన్సిస్ట్ చేసి డెలివరీ చేసేస్తారు. యాక్చువల్లీ బేబీ చనిపోద్ది ఆ టైంలో, వాళ్ళని ఎన్ఐసియులో నియోనేటల్ ఐసీయూలో పెట్టాలి. ఇలాంటివన్నీ తెలియకపోతే బేబీ ప్రాణాలతో దక్కదు మనకి. సో అందుకే ప్రాపర్ హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఇంక్రీస్డ్ నెంబర్ ఆఫ్ కపుల్స్ విత్ స్మాల్ ఫ్యామిలీస్. స్మాల్ ఫ్యామిలీస్ అయితే వాళ్ళకి ఎకనామికల్ గాను, సోషల్ గాను, ఎమోషనల్ గాను చాలా బెటర్గా ఉంటుంది అని మన గవర్నమెంట్ ఫీల్ అవుతుంది. సో బెటర్ డిటెక్షన్ అండ్ క్యూర్ ఆఫ్ ఎస్టీడీస్, సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కూడా, అంటే ఎయిడ్స్ ఇలాంటివి. దాని తర్వాత అండ్ ఓవరాల్ ఇంక్రీస్డ్ మెడికల్ ఫెసిలిటీస్ ఫర్ ఆల్ సెక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్సెట్రా ఆల్ ఇండికేట్ ఇంప్రూవ్డ్ హెల్త్ రీప్రొడక్టివ్ హెల్త్ ఆఫ్ ద సొసైటీ. ఇవన్నీ కలిస్తేనే మనకి రీప్రొడక్టివ్ హెల్త్ ఉన్నట్టు మన సొసైటీలో. తర్వాత పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అండ్ బర్త్ కంట్రోల్, అంటే మనం మన మన కంట్రీలో పాపులేషన్ని కంట్రోల్ చేయాలి. అది ఎలాగా అంటే బర్త్ కంట్రోల్ ద్వారా. ఇన్ ద లాస్ట్ సెంచురీ ఆఫ్ ఆల్ అరౌండ్ డెవలప్మెంట్ ఇన్ వేరియస్ ఫీల్డ్ సిగ్నిఫికెంట్లీ. మనం ఒక లాస్ట్ సెంచురీ నుంచి ఏంటంటే డెవలప్మెంట్ బాగా చూస్తున్నాం, చాలా ఫాస్ట్గా కూడా డెవలప్ అవుతుంది కంట్రీ. సో ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒకప్పుడు మన హౌసెస్లో అసలు బట్టలు ఉతకడానికి యూజువల్గా చేతితోనే ఉతికేవాళ్ళు, ఇప్పుడట్లా కాదు. ప్రతి ఒక్కరింట్లో కూడా వాషింగ్ మిషన్స్ ఉన్నాయి ప్రీవియస్గా. ఇప్పుడైతే మరీ లేటెస్ట్గా డిష్ వాషర్స్ కూడా ఉంటున్నాయి. సో అంత డెవలప్ అవుతుంది కంట్రీ. అంటే ఫోన్ చాలా సిగ్నిఫికెంట్ చేంజెస్ వస్తూనే ఉన్నాయి. సో హవెవర్ బెటర్ లైఫ్ మనం లీడ్ చేస్తున్నాం. హవెవర్ ఇంక్రీస్డ్ హెల్త్ ఫెసిలిటీస్ అలాంగ్ విత్ బెటర్ లివింగ్ కండిషన్స్ హ్యావ్ ఎన్ ఎక్స్ప్లోసివ్ ఇంపాక్ట్ ఆన్ గ్రోత్ ఆఫ్ ద పాపులేషన్. మనం మన రిసోర్సెస్ని కరెక్ట్గా వాడుకొని కరెక్ట్ హెల్త్ని మెయింటైన్ చేస్తే మన పాపులేషన్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో ద వరల్డ్ పాపులేషన్ వాజ్ అరౌండ్ 2 బిలియన్ ఉంటుంది, అంటే 2000 మిలియన్ అని అర్థం. ఇన్ అరౌండ్ 1900 రాకెటెడ్ టు అబౌట్ 6 బిలియన్ బై 2000లో మనకి అరౌండ్ 6 బిలియన్ అయిపోయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయిపోయింది పాపులేషన్. సో ఏ సిమిలర్ ట్రెండ్ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఇండియా టు. ఇండియాలో కూడా అంత ఫాస్ట్గా పెరిగిపోయింది పాపులేషన్. అవర్ పాపులేషన్ విచ్ వాజ్ అప్రాక్సిమేట్లీ 350 మిలియన్ ఉంది మనకి. 2000 మిలియన్లో 350 మిలియన్ మన పాపులేషనే ఉంది. ఎట్ ద టైమ్ ఆఫ్ అవర్ ఇండిపెండెన్స్ రీచ్ క్లోజ్ టు ద బిలియన్ మార్క్. సో బై అరౌండ్ 2000 అండ్ క్రాస్ 1 బిలియన్. సో 1 బిలియన్ క్రాస్ అయిపోయింది మనది. ఇన్ మే 2000 సెన్సెస్ ప్రకారం మన కంట్రీ పాపులేషన్ 1 బిలియన్. So that means every 6th person in the world is an Indian. So prati aarugurlo ఒక ఇండియన్ అన్నమాట. అంత పాపులేషన్ పెరిగిపోయింది మనకి బై 2000. సో ఎ ర్యాపిడ్ డిక్లైన్ ఇన్ డెత్ రేట్ తగ్గిపోయింది. మెటర్నల్ మోర్టాలిటీ రేటు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ వెల్ యాజ్ అన్ ఇంక్రీస్డ్ నెంబర్ ఇన్ పాపులేషన్ రీప్రొడక్టివ్ ఏజ్. రీప్రొడ్యూస్ అంటే రీప్రొడక్షన్ చేసే వాళ్ళ ఏజ్ ఉంది కాబట్టి, ప్రాపర్గా ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్రాబబ్లీ ఇవన్నీ రీజన్స్ కావచ్చు. సో దో ఫర్ ఆర్సీహెచ్ ప్రోగ్రామ్స్, సో రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్స్లో దో వీ కుడ్ బ్రింగ్ డౌన్ ద పాపులేషన్ గ్రోత్ రేట్, పాపులేషన్ గ్రోత్ రేట్ని యూజువల్గా తగ్గించవచ్చు. సో ఇట్ వాజ్ ఓన్లీ మార్జినల్, కానీ ఒక మార్జిన్కి మాత్రమే తాగలం మనం. అంతేగాని మరీ భయంకరంగా పడిపోతే మళ్ళీ పాపులేషన్ పెంచాలి. ఇలా కాకుండా ఒక బార్డర్ తీసుకురావాలి ఏదైనా. అకార్డింగ్ టు ద 2001 సెన్సెస్ రిపోర్ట్ ప్రకారం ద పాపులేషన్ గ్రోత్ వాజ్ స్టిల్ అరౌండ్ 1.7%, ఇంకా పెరుగుతూ ఉంది. నార్మల్ ప్రతిసారి కంటే కూడా 1.7% పాపులేషన్ రేట్ పెరుగుతుంది, కానీ తగ్గట్లేదు. సో 17/1000 బై ఇయర్, రేట్ ఇన్ విచ్ అవర్ పాపులేషన్ కుడ్ డబుల్ ఇన్ 33 ఇయర్స్. మన పాపులేషన్ డబుల్ అయిపోద్ది ఒక 33 ఇయర్స్ తర్వాత చూస్తే. Such an alarming growth rate could lead to absolute scarcity. So deen valla man bayam astundi, mana basic requirements food, shelter, clothing ivanni andarki dorakavu. Ila aithe mana country inka poor aipothundi kabatti. So population anedi chaala important anamata, population rate anedi. So significant progress made in those areas, ekkadaithe manaku population perugutundo konni areas lo dani regulate cheyagalagali. Therefore the government was forced to take up the serious measures to check this population growth rate. So the most important step to overcome this problem is to motivate the smaller families by using the various contraceptive methods. Konni iddaru muguru pillalu puttina vallaki contraceptive methods ni educate cheyali.
అంటే ఫర్దర్ గా మీరు ప్రెగ్నెన్సీ తెచ్చుకోకండి అని. సో యూ మైట్ హ్యావ్ సీన్ ద అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ మీడియా అండ్ పోస్టర్స్ అండ్ బిల్స్ బిల్ బోర్డ్స్ లోను పోస్టర్స్ లోను మనం చూసే ఉంటాం, షోయింగ్ ఏ హ్యాపీ కపుల్ విత్ టూ చిల్డ్రన్ విత్ ఎ స్లోగన్ హమ్ దో హమారే దో, అంటే మేమిద్దరం మాకిద్దరు, సో వీ టూ అవర్ టూ. సో మెనీ కపుల్స్ మోస్ట్లీ ద యంగ్ అర్బన్ వర్కింగ్ వన్ హ్యావ్ ఈవెన్ అడాప్టెడ్ వన్ చైల్డ్ నౌ, అంటే కొన్ని దగ్గర అయితే ఒక చైల్డ్ చాలు వన్ ఆర్ నన్ అనమాట, అలాంటి ప్రిన్సిపల్ కూడా స్టార్ట్ చేసేస్తుంది, వన్ ఒక చైల్డ్ ఉంటే బాగుంటుంది. సో స్టాటరీ రైజింగ్ ఆఫ్ మ్యారేజబుల్ ఏజ్ ఆఫ్ ద ఫీమేల్ టు 18 ఇయర్స్, మామూలుగా యూజువల్గా ఇంతకుముందు మ్యారేజబుల్ ఏజ్ ఇంకా తక్కువ ఉండింది, ఇప్పుడు వచ్చి 18 ఇయర్స్కి పెట్టారు. తర్వాత మేల్స్ వచ్చి 21 ఇయర్స్, అంటే లీగల్గా అమ్మాయి అయితే 18 ఏళ్ళకి పెళ్లి చేసుకోవచ్చు, మేల్స్ అయితే 21 ఇయర్స్కి పెళ్లి చేసుకోవచ్చు. అప్పుడు వాళ్ళకి ఒక కాన్షియస్ ఉంటుంది, మనకి రీప్రొడక్టివ్ హెల్త్ అంటే ఏంటి అవన్నీ తెలుస్తాయి, సో రీప్రొడక్షన్ అంటే ఏంటి అని. అదే దీనికంటే ఎర్లీగా మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, ప్లస్ నాలెడ్జ్ ల్యాక్ ల్యాక్ ఆఫ్ వీటన్నిటి వల్ల ఇదవుతుంది. అండ్ ఇన్సెంటివ్స్ గివెన్ టు కపుల్స్ విత్ స్మాలర్ ఫ్యామిలీస్, చిన్న ఫ్యామిలీస్ ఉండే వాళ్ళకి కొంచెం బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయడం, అంటే మీరు ఫ్యామిలీ కానీ ఇద్దరినే కంటే మేము కొన్ని గవర్నమెంట్ ద్వారా కొన్ని బెనిఫిట్స్ ఇస్తాం. So, are two of the other measures taken to tackle this problem. Now, let us describe some of the commonly used contraceptive methods. Manam general ga use chese contraceptive methods ento chuddam. So, which helps to prevent the unwanted pregnancies ni prevent chestadi. So, first entante, an ideal contraceptive method should be user friendly. Ante oka pregnancy ni prevent chese method contraception ante. Ception ante manaki kaliseedi. అంటే మీటింగ్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్. కాంట్రాసెప్షన్ మీన్స్ నేను అవాయిడ్ చేస్తున్నాను, కన్సెప్షన్ నేను అవాయిడ్ చేస్తున్నాను, దాన్నే కాంట్రాసెప్షన్ అంటాం. సో అది యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి, అంటే వాళ్ళ హెల్త్ని ఏమి ఎఫెక్ట్ చేయకూడదు, ప్లస్ ఈజీగా ఉండాలి, ఈజీలీ అవైలబుల్గా ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి, రివర్సిబుల్గా ఉండాలి. మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెన్సీ కావాలంటే కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ రాగలగాలి, టోటల్గా వాళ్ళని ప్రెగ్నెన్సీయే ప్రివెంట్ చేయడానికి చేయకూడదు. ఎందుకంటే ఎవరు ఒకరిని డిమాండ్ చేయలేరు మీరు ఇంతమందినే కనాలి అని, మనం ఎడ్యుకేట్ చేయగలం అంతే. సో ఎవరిని వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయలేరు కదా, సో కాబట్టి ఆ కేసెస్లో కూడా మనం ఫీజిబుల్గా ఉంటుంది గవర్నమెంట్. సో ఇట్ ఆల్సో షుడ్ బీ నో వే టు ఇంటర్ఫేర్ విత్ ద సెక్షువల్ డ్రైవ్ డిజైర్ అండ్ సెక్షువల్ యాక్ట్ ఆఫ్ ద యూజర్, అదే మనం ఎవరిని కంట్రోల్, మరి టు సమ్ ఎక్స్టెంట్ వరకే మనం కంట్రోల్ చేయగలం. వైడ్ రేంజ్ ఆఫ్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ఉన్నాయి ప్రెసెంట్లీ, should broadly group into the following categories. Entente avi first natural ga traditional ga telisina methods, inkokati vachi barrier contraception, inkokati vachi intrauterine devices vaatne IUDs anta, oral contraceptive pills through tablets, through injections, inka through implants pettu, tarvata surgical methods, veetillo entento chuddam. So first vachi natural methods. Natural methods works on the principle of avoiding the chances of ovum and sperm meeting. So natural ga mano avoid cheyali ovum ni sperm ni meet avadaniki. So daniki natural manaku telisina method entante period abstinence, ante one such method in which couple should avoid and abstain from coitus from day 10 to day 17 of the menstrual cycle. Idu natural method anamata. So day 10 to day 17 menstrual cycle lo manaku 28 days untayi. ఆ 28 డేస్ లో 10th డే నుంచి 17th డే వరకు ఫీమేల్ అండ్ మేల్ కాంటాక్ట్ జరగకుండా ఉంటే మనకి ప్రెగ్నెన్సీ ప్రివెంట్ అయిపోతుంది. సో వెన్ ఓవ్యులేషన్ హ్యాస్ ఎక్స్పెక్టెడ్, అంటే కన్ఫర్మ్ గా చెప్పలేము, అది కూడా ఓవ్యులేషన్ మనం ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు కానీ మేల్ అండ్ ఫీమేల్ కానీ ఫిజికల్ కాంటాక్ట్ లో లేకపోతే ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చాలా తక్కువ. అసలు ఛాన్సెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ is very high during this period. ఈ పీరియడ్ లో ఫర్టిలైజేషన్ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి ఆ పీరియడ్ లో అవాయిడ్ చేయాలి. సో ఇట్ ఈస్ కాల్డ్ ఫర్టైల్ పీరియడ్ అని కూడా అంటాం దాన్ని. ఆ ఫర్టైల్ పీరియడ్ లో 10th డే నుంచి 17th డే వరకు అవాయిడ్ చేయాలి. Therefore, by abstaining from coitus during this period, అదే ఈ పీరియడ్ లో ఫిజికల్ కాంటాక్ట్ లేకపోతే కన్సెప్షన్ కుడ్ బి ప్రివెంటెడ్, అంటే ప్రెగ్నెన్సీని మనం ప్రివెంట్ చేయొచ్చు. తర్వాత విత్డ్రాయల్ ఆర్ కోయిటస్ ఇంటరప్ట్స్ ఇస్ అనదర్ మెథడ్ ఇన్ విచ్ ద మేల్ పార్ట్నర్ విత్డ్రాస్ హిస్ పెనిస్ ఫ్రమ్ ద వజైనా జస్ట్ బిఫోర్ ద ఎజాక్యులేషన్, అంటే సీమన్ స్పెర్మ్స్ బయటికి వచ్చే మూమెంట్ లో సారీ ఆ పెనిస్ అనేది వెనక్కి తీసేసినప్పుడు మనకి ఏంటంటే ఇన్సెమినేషన్ జరగదు, అదొక ప్రాసెస్.
దాన్ని విత్డ్రాయల్ అంటాం. ఫైనల్ గా లాక్టేషనల్ ఏమెనోరియా, అబ్సెన్స్ ఆఫ్ మెన్స్ట్రేషన్. సో మెథడ్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ ఓవ్యులేషన్ అండ్ దేర్ ఫోర్ ద సైకిల్ డు నాట్ అక్కర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఇంటెన్స్ లాక్టేషన్ ఫాలోయింగ్ పాచ్యురేషన్. సో మనకి పాలిచ్చేటప్పుడు ఏంటంటే మనకి ఓవ్యులేషన్ అనేది సరిగ్గా జరగదు. అలాంటప్పుడు కూడా therefore as long as the mother breastfeeds the child fully, chances of conception is almost nil. Baby ki palistu istu unte ovulation ane tagipothundi. So vallallo conception ane chala takkuva, almost jaragadu anardu. However, kani chala cases lo vallu kuda pregnant avutaru. However, this method has been reported to be effective only up to the maximum period of 6 months. Delivery tarvata 6 months varake ee method help avutundi. దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ. యాజ్ నో మెడికేషన్స్ ఆర్ డివైజెస్ ఆర్ యూస్డ్ ఇన్ దీస్ మెథడ్స్. ఈ న్యాచురల్ మెథడ్స్ లో ఏంటంటే మనం ఎటువంటి ఇంజెక్షన్స్ కానీ పిల్స్ కానీ ఏం వాడట్లేదు. జస్ట్ న్యాచురల్ గా ఆ వాళ్ళు చెప్పిన పీరియడ్స్ లో ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా ఉంటే అవాయిడ్ చేయొచ్చు ప్రెగ్నెన్సీ అంతే. అవి న్యాచురల్ మెథడ్స్. సో సైడ్ ఎఫెక్ట్స్ ఏం ఉండవు ఈ న్యాచురల్ మెథడ్స్ ద్వారా. ఛాన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ So in of this method is also high. We methods lo fail avadam chances kuda ekkuve endukante manam cheppalem expect cheyanam maximum jaragadu ani cheppagalam jarigithe manam em cheyalam jaragochu kuda. So rendu probabilities unnai. In barrier method, ee barrier method lo entante almost sperm meet avadam physical ga meet avadanni prevent cheyochu. Ad elaga ante such methods is available for both males and females. Iddarlone ee methods available lo untundi. The very first thing vachi condoms. Condoms vachi barrier method. A condom vachi oka chinna rubber latex sheet dwara tayar avutundi. It is used to cover the penis in males or vagina and cervix in females. So vagina cervix ni cover chese condoms untai, female penis ni cover chese condoms untai. Just before the coitus, so the ejaculated semen would not enter into the female. Ante ee condoms esukunnappudu ee semen sperms anevi male female lopalki vellavu. So this can prevent contraception, so conception. Ivi kuda pregnancy ni avoid cheyachu ila kuda. So Nirodh is the popular brand of condom for male. So Nirodh ante Nirodh sadhi anartham. So use of condoms has increased in recent years due to additional benefit of protection. So ivi ela ekkuva vaadadam jarigayante sexually transmitted disease ni prevent chestundi plus AIDS ni kuda control chestundi kabatti. So vitni ekkuva vaadutunnaru recent days lo. Both the male and female condoms are disposable ante vaatni manam vaadi padeyochu. It can be self inserted, vaallaku vaalle insert chesukochu vaatni ante vere vaallu help iskovalsina avasaram ledhu. Medical professionals help తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ దేర్ బై గివ్స్ ద ప్రైవసీ టు ద యూజర్ అంటే వాళ్ళకని ఒక ప్రైవసీ ఉంటుంది. అంటే వాళ్ళు కాండమ్స్ వాడుతున్నారని ఎవరికి తెలియదు. అలా కూడా మెయింటైన్ చేయొచ్చు. సో డయాఫ్రమ్, సర్వైకల్ క్యాప్స్, వాల్స్ ఆర్ ఆల్సో ద బ్యారియర్స్ విచ్ ఈస్ మేడ్ ఆఫ్ రబ్బర్. ఇది కూడా కాండమ్స్ లాగానే ఇన్సర్టెడ్ ఇన్ టు ఫీమేల్ రీప్రొడక్టివ్ ట్రాక్ట్ టు కవర్ ద సర్విక్స్ డ్యూరింగ్ కాయిటస్. ఆ కాయిటస్ జరిగేటప్పుడు స్పర్మ్స్ లోపలికి వెళ్లకుండా ఈ మూడు కాపాడతాయి, డయాఫ్రమ్, సర్వైకల్ క్యాప్స్ అండ్ వాల్స్. ది ప్రివెంట్స్ ద కన్సెప్షన్ బై బ్లాకింగ్ ద ఎంట్రీ ఆఫ్ ద స్పర్మ్స్. స్పర్మ్స్ ఇన్ లోపలికి వెళ్లకుండా చూస్తాయి. సో దో ద సర్విక్స్, సో దే ఆర్ రీయూజబుల్. ఇవన్నీ మళ్ళీ కూడా వాడుకోవచ్చు. స్పర్మిసైడల్ క్రీమ్స్ జెల్లీస్ ఫోమ్స్ ఇవి కూడా వాడతారు అనమాట బ్యారియర్ మెథడ్ లో. ఇవేంటంటే స్పర్మ్స్ ని స్విమ్ చేయనీయకుండా చంపేస్తాయి. సో ఫర్దర్ కాంట్రాసెప్టివ్ ఎఫికెన్సీ ఇంకా పెంచడానికి. అనదర్ ఎఫెక్టివ్ అండ్ పాపులర్ మెథడ్ బాగా తెలిసిన మెథడ్ వచ్చి IUD, ఇంట్రాయుటరైన్ డివైసెస్. ఇది చాలా పాపులర్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కాపర్ టీ అంటాం. సో ఇది యాక్చువల్లీ ఇది ఒక IUD, ఇంట్రాయుటరైన్ డివైస్ అనమాట. సో ఈ డివైజెస్ ఏంటంటే ఈ డాక్టర్స్ ద్వారానో నర్సెస్ ద్వారానో ఇన్సర్ట్ చేయించుకోవాలి యుట్రస్ లో త్రూ వెజైనా ద్వారా. త్రూ వెజైనా ద్వారా ఇన్సర్ట్ చేయించుకుంటే ఇది ఏంటంటే సెల్ఫ్ ఇన్సర్షన్ కాదు ఇది. సో ఈ ఇంట్రాయుటరైన్ డివైసెస్ వల్ల ప్రెసెంట్లీ అవైలబుల్ అట్ నాన్ మెడికేటెడ్ IUDs, వీటిలో ఏ మెడిసిన్ ఏమి ఉండదు. ఇవి జస్ట్ ఏంటంటే ఆ లోపలికి స్పర్మ్స్ వెళ్లకుండా ఆపేస్తాయి. సో వాటిలో ఎగ్జాంపుల్ వచ్చి లైపస్ లూప్ అంటారు, కాపర్ రిలీజింగ్ IUD, కాపర్ టీ అంటారు దాన్ని,
తర్వాత ద హార్మోన్ రిలీజింగ్ ఐయుడీస్ కూడా ఉంటుంది, ప్రొజెస్టెరాన్ అంటే ఇవన్నీ కూడా. ఐయుడీస్ ఇంక్రీస్ ద ఫాగోసైటోసిస్ ఆఫ్ స్పర్మ్స్, అంటే ఆ స్పర్మ్స్ తినేస్తాయి ఐయుడీస్ విత్ ఇన్ ద యూట్రస్. అండ్ కాపర్ అయాన్స్ రిలీజ్ ద సప్రెస్ ఆఫ్ ద ప్రాపర్టీ, అయితే ఇంకా స్పర్మ్స్ మొటైల్ అవ్వకుండా వాటిని మూమెంట్ జరగనీయకుండా చేసేస్తాయి. అండ్ ఫర్టిలైజింగ్ కెపాసిటీ ఆఫ్ ద స్పర్మ్స్ తగ్గించేస్తుంది. సో ద హార్మోన్ రిలీజింగ్ ఐయుడీస్ అయితే ఇన్ అడిషన్ మేక్ ద యూట్రస్ అన్సూటబుల్ ఫర్ ఇంప్లాంటేషన్, ఇంప్లాంటేషన్ జరగనీయకుండా ఆపేస్తాయి. అండ్ ద సర్విక్స్ హోస్టైల్ టు ద స్పర్మ్స్, సో ఆ సర్విక్స్ ని అక్కడ స్పర్మ్స్ అక్కడికే ఆగిపోతాయి. సో ద ఐయుడీస్ ఆర్ ద ఐడియల్ కాంట్రాసెప్టివ్ ఫర్ ఫీమేల్స్. ఐయుడీస్ ఏంటంటే చాలా ఇయర్స్ పాటు వేసుకోవచ్చు కాబట్టి అవి ఐడియల్. సో హూ వాంట్ టు డిలే ప్రెగ్నెన్సీ ఆర్ స్పేస్ చిల్డ్రన్, అంటే కొంతకాలం మాకు పిల్లలు వద్దు అని అనుకునే వాళ్ళకి వాళ్ళు ఇలాంటి వాటితోటి ప్రివెంట్ చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ. ఇట్ ఈస్ ద మోస్ట్ వైడ్లీ యాక్సెప్టెడ్ మెథడ్ ఆఫ్ కాంట్రాసెప్షన్ ఇన్ ఇండియా. ఐయుడి, కాపర్ టీస్, లిపిస్ లూప్స్ ఇవన్నీ మోస్ట్ వైడ్లీ యాక్సెప్టెడ్. ఇవి ఒకసారి వేసుకుంటే వాళ్ళు 3-4 ఇయర్స్ వరకు కాంట్రాసెప్షన్ గురించి భయపడబడలేదు, ఒక చిన్న లూప్ వేస్తారు అంతే. ఓకే, నెక్స్ట్ ఓరల్ అడ్మినిస్ట్రేషన్.